Telangana Nintrita Saguku, Konichotla Madatula Bistunti, Marikuni Pradesa Lo Vietrekata Vyakamotondi, Prabutva Vidhanal Kwanagunanga, Pantalu Pandiste, Nastalu Tapavantu Naru, Kamam Girijana Raitulu, Podu Vyavasayam Meeda Adharapadda Giriputrulu, Mokkajonna Pante, Maku Dikkantunnaru. ప్రతి ఏటా పంటలను రైతులు ఇష్టానుసారం పండిస్తుండడంతో మార్కెట్లో డిమాండ్ ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా తాము చెప్పిన పంటలనే వేయాలని రైతులకు సూచించింది. దీంతో పంటలకు మంచి దిగుబడి ఉంటుందని మంచి ధర వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానాకాలం సీజన్లో పంటల సాగు విస్తీర్ణం ఖరారైంది. గతంలో మాదిరిగానే అదే విస్తీర్ణంలో ఏడాది కూడా సాగు జరగనుంది. జిల్లా వ్యాప్తంగా ఆయా పంటలను 5 లక్షలకు పైగా ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారులకు లక్ష్యం నిర్దేశించింది. ఈ సీజన్లో మొక్కలకు బదులు కంది ఇతర అపరాల సాగు చేపట్టాలని ఆదేశాలనిచ్చింది. గత వానాకాలం సీజన్లో 2.55 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగైంది. ఏడాది కొంతమేర తగ్గి 2.43 లక్షల ఎకరాలకు పరిమితమైంది. మరో ప్రధాన పంట అయిన వరి కూడా గతంలో 2.28 లక్షల ఎకరాల్లో పండింది. ఈ ఏడాది 2.30 లక్షల ఎకరాల్లో సాగు కానుంది. కంది పెసర పంటల సాగు గతంలో నామమాత్రంగా ఉండేది. అయితే ఈ ఏడాది కంది 10,000 ఎకరాల్లో పెసర 22,000 ఎకరాల్లో పండించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం పంటలో మొక్కలు వేస్తే పూర్తిగా నష్టం వస్తుందని దానికి బదులుగా కందులు సాగు చేయాలని ఆదేశించింది. గతేడాది 1,400 ఎకరాల్లో కంది సాగు చేయగా ఈ ఏడాది ఆ పంటను 13,700 ఎకరాల్లో పండించాలని నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. అటవీ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా పోడు వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. పోడు కొట్టి వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. ఇప్పటికే పోడు వ్యవసాయానికి అనుగుణంగా పట్టాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేసింది. అయితే పోడు వ్యవసాయంలో కేవలం మొక్కజొన్న మాత్రమే సాగు చేయడం మంచిదంటున్నారు గిరిజనులు. పత్తి సాగు చేయడం కుదరదంటున్నారు. వరి సాగు చేయడానికి అనువైన భూములు ఇక్కడ లేవు. వర్ష ప్రభావితమైనటువంటిది, వర్ష ఆధారం మీద ఆధారపడినటువంటి నేలలు, గిరిజనులు మెయిన్ గా గిరిజనులందరూ కూడా మెట్ట ప్రాంతాల మీద, మెట్ట పైర్ల మీద ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా మొక్కజొన్ననే సాగుగా ఎంచుకున్నటువంటి వాళ్ళు, వర్షాలు తక్కువ వర్షపాతం ఉన్నా కూడా ఈ మొక్కజొన్న అయితే పండేటటువంటి పరిస్థితి ఉంది. మా ఏరియాలో మొక్కజొన్న ఎక్కువ అధికంగా దిగుబడి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన విధంగా పత్తి కంది వేసుకుంటే కంది పూత దశలో చనిపోతుంది, పత్తి ఎదుగుదల ఉండదు, మాకు దిగుబడి సార్ అనుకూల రైతులకు అనుకున్న దిగుబడి రాదు. కాబట్టి ప్రభుత్వం మా వైపు దయచూపి మాకు అనుకూలమైన మొక్కజొన్న పంటను వేసుకునే అధికారం కల్పించాలని, అట్నే రైతు బంధు పథకాన్ని ఇవ్వాలని, ధర మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాను. పోడు సాగు చేసే ప్రాంతాల్లో ఎటువంటి నీటి వనరులు ఉండవు. అందువల్ల వరి, పత్తి పంటలను గిరిజనులు సాగు చేయడం లేదు. మన్యం ప్రాంతాల్లో ఎక్కువ భాగం వర్షాల ఆధారంగానే పంటలు పండుతాయి. ప్రతి సాగుకు ఎకరాకు 20,000కు పైగా పెట్టుబడి అవుతోంది. చీడపీడల సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అదే మొక్కజొన్నకు మాత్రం ఆ సమస్య ఉండదు. ఎకరానికి 10,000కు మించి కూడా ఖర్చు అవ్వదు. 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అందుకే మొక్కజొన్న సాగు చేయడానికే గిరిజనులు ఇష్టపడుతున్నారు.